హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసుకుంటాను కొత్త కొత్త అప్డేట్స్ కోసం లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి బిగ్ బాస్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది ఈ వీడియో వచ్చేసరికి చూశారు కదా దిశ కేసు అది ఇది అని హైలైట్ అసలు ఈరోజు మొత్తం మీద మధ్యాహ్నం నుంచి సూపర్ నా బ్రెయిన్ బాగా పనిచేసింది అనిపించింది చాలా నవ్వు చాలా బాధ అన్నీ వచ్చినాయి అనమాట అంటే సొసైటీ గురించి కన్సర్తో ఆ సొసైటీ మీద ఉన్న కన్సర్తో చేస్తున్న వీడియో ఇది ఒక రకంగా వ్యూస్ కోసం అని కాదు ఇంకోటి కాదు బిగ్ బాస్ గురించి ఫస్ట్ మాట్లాడి తర్వాత మాట్లాడతాం బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రీతి అని ఒక అమ్మాయి పేరు అనేది బయటకు వచ్చింది నా స్టాప్గా ఎక్కడ చూసినా ఆవిడ ఫోటోలు అన్నీ వచ్చాయి కానీ నాకు ఎక్కడో తేడా కుట్టింది ఫస్ట్ నుంచి కూడా అన్నోన్ పర్సన్ని అన్నోన్ పర్సన్ ఎలా తీసుకొని వస్తారు అని నిన్న మార్నింగ్ వీడియోలో కూడా నేను ఏం చెప్పినట్టు ఎప్పుడు నాది ఆత్రం నీకు తెలుసు మీ అందరికీ తెలుసు అందరికంటే ముందు చెప్పాలా ఏదో అదొక అదొక ఆనందం ఆనందం నాకు ఎక్కువ అలాంటి పర్సన్ని మార్నింగ్ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఒక నేమ్ వస్తుంది అది నేను కన్ఫర్మేషన్ చేసుకొని సాయంత్రం నాలుగు ఐదుకి వీడియో చేస్తానన్నా అదే ఈ వీడియో కన్ఫర్మేషన్లో తేలింది ఏంటంటే చాలా ఓవర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏంటంటే ఆ అమ్మాయి బీభత్సమైన ఫేక్ మామూలు ఫేక్ కాదు అసలు ఆ అమ్మాయి రియల్ ఫోటోలు అవో కాదు కూడా క్లారిటీ లేదు అది ఏం జరిగిందంటే అమ్మాయికి నేను మెసేజ్ చేసాను ఎందుకు అందరూ అంటున్నారు కదా మెసేజ్ చేసి హాయ్ అండి మీరు వెళ్తున్నారా అని అడిగా ఎస్ అనింది ఎస్ అనింది ఉన్నాననింది ఉన్నాననిదింది దాంతోపాటుగా అగ్రిమెంట్ నిన్నే అయింది అనిది అవన్నీ చెప్పింది క్లియర్గా అన్నీ చెప్పేస్తుంది ఇక ఇంకా ఒకటి మీ లవ్ ట్రాక్ సెట్ చేస్తారేమో మీకు అన్నట్టుగా అన్నా నేను ఎందుకంటే అమ్మాయి వెళ్తున్నాను కదా అన్నట్టుగా అంటే మీకు లవ్ ట్రాక్లు అవి ఇవి అన్నట్టుగా అంటే అమ్మాయి అవును నేను లవ్ ట్రాక్లు నాకు ఇంటర్వ్యూలో అదే అడిగారు అది కూడా సన్నీ కోసం చెప్పారంట సన్నీ గురించి అడిగారు ఓకే నేను సన్నీతో అయితే ఓకే నేను లవ్ ట్రాక్ కూడా సిద్ధమని చెప్పింది నాకు చాటింగ్లో ఉన్నాయి అలా చెబితే నాకు అక్కడే తేడా కొడుతుంది ఇది ఏదో తేడా కొడుతుంది ఎక్కడ తేడా కొట్టింది అంటే నాకు ఫస్ట్ నుంచి ఫేమస్ కానీ పర్సన్ వైల్డ్ ఆర్డర్కి తీసుకురావడం అనేది కొట్టింది నెక్స్ట్ తేడా కొట్టిన దాంట్లో హైలైట్ ఏంటంటే అన్ని ఇన్ఫర్మేషన్లు చెబుతూ ఏ హోటల్లో క్వారంటైన్ ఉన్నారు ఇవన్నీ క్రాస్కొచ్చింది నేను చేయడం స్టార్ట్ చేశా ఏ హోటల్లో ఉన్నారంటే అది సీక్రెట్ అండి నేను చెప్పకూడదు అంటుంది చెప్పాల్సిన ప్రతి ఒక్క పెద్దవన్నీ చెప్పేసి పిల్ల పిల్లవి పితృవి అన్నీ కూడా ఆ సీక్రెట్ అని నేను చెప్తుంది అక్కడ తేడా కొట్టింది ఓకే వదిలేసా నెక్స్ట్ ఏం చేశానంటే వీళ్ళకి ఆ అమ్మాయి ఏదైతే నాకు చెప్పిందో ఆ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయడం కోసం క్లియర్గా ఆ అమ్మాయి కొన్ని బిగ్ బాస్ పేజెస్ని ఫాలో అవుతుంది స్టార్ మాన్ కూడా నిన్నటించే ఫాలో అవడం ఇంకా హైలైట్ అయిందంటే బిగ్ బాస్ పేజెస్లో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండే వాళ్ళని కూడా ఫాలో అవుతుంది వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు ఈ విడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ యూజ్ చేసిన పదాలు ఏంటంటే మీరు ఎవరండి అసలు నాకు తెలియదు అసలు మీరు ఎవరో హండ్రెడ్ పర్సన్ అన్నట్టు మాట్లాడుతుంది అంతసేపటికి బిగ్ బాస్ రివ్యూస్ చేస్తుంటారు నేను చెప్తే అవునా నేను ఎప్పుడు చూడలేదండి అని అట్లా అయితే చెప్పింది ఓకే ఆవిడ ఎవరో మనకు తెలియకపోవచ్చు మనమే ఊడాలి మనకి మనకి ఎట్ట తెలుస్తుంది కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళని కూడా ఆవిడ ఫాలో అవుతుంది వాళ్ళకి మెసేజ్ చేశా అమ్మాయి నీకు ఎట్ట తెలుసు వాళ్ళ పోస్టులు ఆల్రెడీ అందరూ పెట్టరు ప్రతి ఒక్క పేజీ ఎక్సెప్ట్ నేను తప్పించి అందరూ యూట్యూబ్ ఛానల్ కూడా ఆల్మోస్ట్ పెట్టారు వాళ్ళు తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయి క్రియేట్ చేసిన ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఆ రేంజ్లో ఉంది ఎవరైనా నమ్మాలి అది నేను యాజ్ ఏ యూట్యూబర్గా కాకుండా యాజ్ ఏ సొసైటీ మీద రెస్పెక్ట్ ఉండేవాడికి వీడియో చేస్తున్నా చెప్తా వినండి అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి మెసేజ్ చేశా బ్రో అసలు అమ్మాయి మీకు అసలు అమ్మాయి వెలికి అంటే అని మీకు అట్లా అంటే అమ్మాయి చెప్పింది బ్రో అంటారు ముగ్గురు చేస్తే ముగ్గురదే అమ్మాయి చెప్పింది బ్రో అమ్మాయి చెప్పింది బ్రో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎందుకు చెప్పుకూడదని నాకు అర్థమయ్యి సరే మీకు ఏం చెప్పింది అన్న ఒక అతను చెప్పింది ఏంటంటే బ్రో మీరు కూడా తెలుసంట మీరు ఆల్రెడీ అమ్మాయికి సపోర్ట్ చేస్తారని మాట్లాడారంట కదా అన్న ఎలా మాట్లాడానంట అంటే ఫోన్ చేశారంట కదా నిన్నది నాతో పాటుగా ఇంకొక అమ్మాయి లేడీ యూట్యూబర్ ఎవరైతే రివ్యూస్ ఇస్తారో వాళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా అన్నట్టు చెప్పారు దాంతో పాటుగా ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక అమ్మాయి పేరు చెప్పారు ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ అంటే అమ్మాయి ఆ అమ్మాయి పేరు కూడా చెప్పారంటే వాళ్ళందరూ నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ యూట్యూబర్ ఆ బిగ్ బాస్ ప్రీవియస్ కంటెస్టెంట్ వాళ్ళకి కాల్ చేయించి మాట్లాడారు అమ్మాయి ఎవరు కూడా మాకు అన్నారు వీళ్ళ దగ్గర ఏం చెప్పిందంటే ఆదిరెడ్డితో నేను మాట్లాడాను ఆ బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే అమ్మాయితో మాట్లాడాను రెడ్డి వాళ్ళ సిస్టర్ నేను ఇవన్నీ చెప్పిందంట అప్పుడు తేడా కొట్టి ఆ బిగ్ బాస్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మేల్ ఫీమేల్ యూట్యూబర్ అమ్మాయికి ఫోన్ చేశాను లేదా ఆదిరెడ్డి గారు అసలు సమస్య లేదా అమ్మాయి ఎవరు కూడా తెలియదాను రెడ్డి గారితో మాట్లాడించాను ఆ అమ్మాయి ఎవరో తెలీదన్నారంట ఆవిడ కూడా అప్పుడు క్లారిటీ వచ్చింది ఇదంతా ఫేక్ గా నడిపిస్తుంది అమ్మాయిని దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆ అమ్మాయి మెసేజ్ చేసి నాకు ఒక ప్రమోషన్ కావాలని అడిగి బిగ్ బాస్కు అడిగి ప్రమోషన్ కూడా కొన్ని చేశారంట పేరు ప్రమోషన్స్ అంతకుముందు ఆ అమ్మాయి ప్రొఫైల్ని ప్రమోట్ చేయడం ఎట్లా చేయమని డబ్బులు ఇచ్చి కానీ తర్వాత నిన్న ఫోన్ చేసి అందరికీ నిన్న మొన్న నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను మీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ వాడుకోండి ఈవెన్ ఆదిరెడ్డి కూడా నాకు ప్రమోట్ చేస్తున్నాడు ఆదిరెడ్డితో పాటు ఇంకో ఫీమేల్ రివ్యూవర్ కూడా ప్రమోట్ చేస్తున్నాడు మా పేరు కూడా వాడి చేసిందంట నేను ప్ర నేను ఇవన్నీ తెలిసి నేను మీరు వెళ్తున్నారా అని అడిగితే అన్నోన్ పర్సన్ ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు లేదండి మీరు ఎవరు నాకు తెలియదు అని మాట్లాడుతుంది అది అయిపోయింది ఇక నాకు అర్థమైపోయి సరే లేట్ చేసే కొంది అందరూ యూట్యూబర్స్ అందరూ లో పెట్టుకుంటూ ఉంటారు బాగోదు పాపం తెలియక ఇన్ఫర్మేషన్ తెలియక అనుకుంటే ఆల్రెడీ పెట్టేస్తున్నా కూడా నేను డైరెక్ట్గా ట్విట్టర్లో పెట్టా ప్రీతి ఆ తర్వాత ప్రీతి మిక్సర్ ఏదో ఉంటుంది కదా ఆ రకంగా పెట్టా ప్రీతి అమ్మాయి ఇంకోటి ఏంది కదా నేను పెట్టిన ప్రీతి ఇంకో మిక్స్ అయ్యింది గంగ ప్రీతి గంగా ఏదైతే అనుకుంటున్నారో వైల్ కట్ అది ఫేక్ ఇన్ఫర్మేషన్ క్రియేటెడ్ బై హర్ సెల్ఫ్ అని బయట అది ఎగ్జాక్ట్గా రైట్ నేను అడిగితే నేను వెళ్తున్నాను బాండ్ పేపర్ మీద సైన్ అయ్యింది అని చెప్పింది ఆవిడ క్రియేటెడ్ బై హర్ సెల్ఫ్ కాదా చిన్నపిల్ల ఇరవై ఒక సంవత్సరాలు అని చెప్తుంది మేబీ అది కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చు నేను వదిలేద్దాంలే అనుకున్నా సరే ఒక పోస్ట్ పెట్టి అంటే ఏం చేసింది తెలుసండి కాల్ చేసి చిన్నపిల్ల చేస్తావు చిన్నపిల్లలు కూడా తెలియట్లా వాళ్ళందరూ కూడా ఆ బిగ్ బాస్ యూట్యూబర్స్ బిగ్ బాస్ ఇన్స్టా పేజెస్ ఎవరైతే ఎవరైతే అమ్మాయి అడిగిందో వాళ్ళు కూడా చెప్తున్నారు అమ్మాయి మరీ ఫేక్లాగా అనిపిస్తుంది బ్రో ఏవేదో చెప్పింది మాకు నేను కన్ఫామ్ ఫిక్స్ నన్ను ప్రమోట్ చేయండి అని చెప్పేసింది నాకు ఫోన్ చేసి మీరు ఇలా చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు నాకు అసలు ఇంగ్లీష్ తెలుగు రాదని చెప్పి ఇంగ్లీష్లో ఫట్ 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 మాట్లాడుతుంది తర్వాత నేను తెలుగులో మాట్లాడండి అని చెప్తే అప్పుడు మాట్లాడాల నెక్స్ట్ కాల్ చేసినప్పుడు ఓన్లీ తెలుగులోనే మరీ నాటు భాష కూడా మాట్లాడుతున్నాను ప్రశాంతంగా అంటే మొత్తం ఫేక్ ఏమని చెప్పింది అంటే ఫోన్ చేసి నేను కంప్లైంట్ చేయబోతున్నా దిశ కేసు మీద ఏమనుకుంటున్నావు నువ్వు నా పోలీస్తో మాట్లాడుతాను నేను చేస్తాను నువ్వేమనుకుంటున్నావు నీ గురించి సంథింగ్ ఏదో మాట్లాడింది అప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు ఎవరికి చేయాలనుకుంటారు వాళ్ళకి చేయండి అని చెప్పి నెక్స్ట్ నేను మాట్లాడి మాట్లాడంటే దిశ కేస్ అనేది ఎంత రెప్యూటెడ్ ఒక ఇనిషియేటివ్ అది దాన్ని ఒక అబ్బాయి నీ తప్పు చేసినప్పుడు ఒక అమ్మాయిగా నీకు నువ్వు తప్పు చేసిన టైంలో ఒక అస్త్రంలాగా వాడుకుంటున్నావు అంటే సిగ్గుపడని చెప్పారు ఒక అస్త్రంలాగా ఇప్పుడు తప్పు చేసి వేరే వ్యక్తిని అబ్బాయిని బెదిరించడానికి దిశ కేసు వాడడం అది పెద్ద క్రైమ్ అది నువ్వు చేసేది ఇదే ఇప్పుడు నీ మిస్టేక్లో ఒక వ్యక్తికి ఎట్లా నువ్వు దిశ కేసు వాడతావు నువ్వు కేసు పెట్టుకో ఎప్పుడు భయపడ్డు కానీ నువ్వు దిశ అనే పదం వాడడం నాకు బాధేసింది సొసైటీ మీద రెస్పెక్ట్ నువ్వండి అసలు నువ్వు ఎట్ట వాడతావు అంటే నీ 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 నువ్వు తప్పించుకోవడం కోసం ఒక అబ్బాయిని దిశ మీద పెడితే దాన్ని మిస్యూజ్ చేస్తే ఇంకొకసారి దిశ మీద నమ్మాలంటే కొంచెం భయం వేస్తుంది ఓ అమ్మా ఈ అబ్బాయిలు భయపడాలి అంటే అబ్బాయి ఒక అమ్మాయికి తప్పున్నా కూడా పెద్దానికి దిశ అంటావా అనేసి అమ్మాయికి చెప్పా ఎట్లా చేస్తావు నువ్వు దిశ అనే పెద్ద ఇనిషియేటివ్ని తీసుకొని మంచిది భయంకరంగా పోలీసులు పెట్టిన వెంటనే వస్తున్నారు మీద పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది దాని మీద నువ్వు దాన్ని యూజ్ చేయాలని చూస్తావా నీవు తప్పు చేసి అంటే ఆ అమ్మాయికి అర్థమయ్యి ఫోన్ పెట్టి చేసి కట్ చేసి గంట తర్వాత కాల్ చేసి ఆల్రెడీ అప్పటికే దిశ పోలీసుకి ఫోన్ చేసింది అంట అంత హైలైట్ చూడండి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు అది కూడా నిజమో కదా మనకు తెలియదు ఆ అమ్మాయి చెప్పిన మాటలు వాళ్ళు తీసుకోలేదు అనేసి నాకు మెసేజ్ చేసి మీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్నయ్య అంట మళ్ళా అన్నయ్యకు వచ్చింది కాల్ చేసిన కాల్ చేయమన్నది నువ్వే చేయమన్నా చేస్తే నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను చచ్చిపోతాను ఏంటివి అంటే అంటే నువ్వు తప్పు చేసి వేరే వాళ్ళ మీద దుద్దాలని చూసి వాడి లైఫ్ ఫయిల్ చేయాలని దిశ కేసు అంటే పెడితే తీసేసుకుందాం తీసేసుకుంటే పెడతావా కేసు అంటే దిశ కేసు పెడతామన్నా ఏం చేసావండి వాళ్ళకి మాట్లాడాను అన్నయ్య పోలీసులు వీటికి తీసుకుని అన్నారు దిశ కేసు అంటే అంటే ఒకవేళ వాళ్ళు తీసుకుంటే పెడదామనే నువ్వు తప్పు చేయలేదంటే అన్ని కాల్ రికార్డ్స్ ఉన్నాయి దాదాపుగా హాఫ్ అన్ అవర్ మాట్లాడదు కదా అరగంట పైన మాట్లాడని ఆ దాంట్లో ఏం చెప్తుందంటే అన్నయ్యా క్షమించానయ్యా కాలు పట్టుకుంటానయ్యా నాదే తప్పు నాదే తప్పు నాదే తప్పు ఇవన్నీ ఫేక్గా క్రియేట్ చేసింది అమ్మాయి అమ్మాయి ఒప్పుకునింది సో అట్లా నేను ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం మెయిన్ ఇంటెన్షన్ దిశ లాంటి అటువంటి వాటి మీద అమ్మాయిలు అందరూ చేరు ఎక్కడో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఇలాంటి ఎదవలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని వాడుకొని అబ్బాయిల్ని బెదిరించాలని చూస్తారు అది బిగ్గెస్ట్ క్రైమ్ నీకు ఒక తప్పు పెద్దది జరిగినప్పుడు నిన్ను హెరాస్ చేసినప్పుడు నువ్వు వాడు నువ్వు చేసిన తప్పు ఏదైతే ఉందో దాని అమ్మాయి ఫుల్ నేమ్ కూడా వాడలేదు నేను ఎందుకులే అమ్మాయిని పాప స్పాయిల్ చేయడం వాళ్ళ లైఫ్ మనకెందుకని మనకు పోయేదేముంది ఆ పిల్లలు ఏదో క్రియేట్ చేసుకుంటే ప్రీతి అని వాడే అమ్మాయి పేరు ప్రీతి ఫుల్ నేమ్ చాలా ఉంది అలా వాడిన దానికి నువ్వు బెదిరించడం కోసం అది వాడిన పదాలు నువ్వు నన్ను హెరాస్ చేస్తావు దిశ అది కేసు పెడతాను నేను నా గురించి తెలియదంట అంటే ఏంటి భయపడేవాడిని భయపెట్టేస్తావు ఎంత తప్పు చేసానా ఇలాంటి అమ్మాయి ఒక యూట్యూబ్ని ఇలా బెదిరించినట్టే అమ్మాయి ఎన్ని క్రైమ్లు చేసి ఉండొచ్చు అని అనిపించింది దట్ బిగ్గెస్ట్ అప్పుడు కాల్ చేసినప్పుడు నేను చెప్పా అమ్మ నీ వయసు ఎంత అంటే ఇరవై ఒక సంవత్సరాలు అన్నా నేను ఇక్కడితో ఆపేస్తాను నీ పేరు నీ ఫోటో ఎక్కడా పెట్టమో పెట్టను నువ్వు నాకు సారీ చెప్పేసి అది దిశ కేసు మీద పెట్టేవని అన్నావు కదా దానికి సారీ చెప్పి పెట్టేసి అంటే సరే అన్న అని చెప్పి పెట్టేసింది అమ్మాయి పెట్టినా పెట్టాబడి నాకు సంబంధం లేదు కానీ ఆ అమ్మాయి సారీ చెప్పింది ఇప్పటికీ నాకు అమ్మాయి అది కూడా ఫేక్ అని అనిపిస్తుంది అంత ఫేక్ చేసింది అమ్మాయి కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నా ఒక మనిషిని ఇలాంటి కేసుల్ని అబ్బాయిలను బెదిరించిన కోసం వాడకూడదు అది అది చెప్పాలనుకున్నా కరెక్ట్గా చెప్పాను కదా సో ఆ ఫేక్ అది ఏదైతే ఉందో వైల్డ్ కార్డు అమ్మాయి పేరు అది ఫేక్ ఆ అమ్మాయి వైల్డ్ కార్డు కానే కాదు అది బయట సర్క్యులేట్ అవుతున్న మొత్తం ఫేక్ ఇది చెప్పాలనుకునే చెప్పాను బాధ అనిపిస్తుంది ఏంద్రా ఎట్లా ఉన్నారని ఓ ఇది మీ మైండ్ బద్దలైపోయింది మెయిన్ బాధ ఏంటంటే అబ్బాయిని బెదిరించడం కోసం దిశ కేసు ఎట్లా చేస్తారా ఆయన అది ఆ పోలీసులు కూడా అడారట వీటికి పెట్టరమ్మా నీ పేరు వాడా నీకేం హెరాస్ చేశాడంటే నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నానని అని చెప్పి అందరూ పెడుతుంటే అతను నేను నేను క్రియేట్ చేశారని చెప్పి అట్లా పెట్టాడంట అంటే పెట్టాడంటే వీటికి ఎట్లా పెడతాం కేసు నేను మీరు మీరు మాట్లాడుకొని సాల్వ్ చేసుకుని వీటికి ఎట్లా పెడతాం దిశ కేసు అన్నారంట అప్పుడు నాకు కాల్బైరానికి వచ్చింది ఎంత మిస్టేక్ అది ఓస్ట్ అబూ సో అది అది ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్ అంటే అయితే అమ్మాయి కాదు సో ఎలిమినేషన్స్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వీడియో చేస్తాను మీరు ఒకసారి నా ఎలిమినేషన్ గురించి వీడియో మీకు క్లారిటీ రావాలంటే దాదాపుగా రెండు మూడు రోజుల ముందే నేను ఒక ఎలిమినేషన్ వీడియో చేశాను అది స్క్రీన్ మీద పెడతాను ఇప్పుడు ప్లే అవుతుంది దాన్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను అదే చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఆల్మోస్ట్ మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి దాంతోపాటుగా ఇంతకు ముందు వీడియో ఏదైతే చేశానో శ్రీరామ్ సీక్రెట్ రూమ్ ఉండొచ్చని అది ఖచ్చితంగా ఫేక్ వీడియో అయితే కాదు ఈ వీక్ ఉంటుందో ఉండదో చెప్పలేము మోస్ట్లీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వెరీ సూన్ శ్రీరామచంద్ర ఉంటాడో అనే తెలియదు నేను ఆల్రెడీ దానికి దాంట్లోనే చెప్పాను శ్రీరామచంద్ర ఉంటే గేమ్ బాగుంటుంది కానీ సీక్రెట్ రూమ్ అనేది మాత్రం గ్యారంటీ అది ఒకటి రెండు అటు ఇటు వచ్చింది నేను మార్నింగ్ వీడియోలో కూడా అదే చెప్పా మీరు ఒకసారి చూడండి క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ